Friends, ilanti latest updates kosam ma channel ne subscribe chesi, bell icon ni activate chendi, alage ee video ni like chendi, share chendi. Hi friends, Andhra Pradesh rastramlo 3795 VRA udyogalu khalil erpaddayi friends. ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ ఉద్యోగాలకు వచ్చేసి 10th class విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ అర్హులవుతారన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఎవరైతే ఈ విఆర్ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలి అనుకుంటున్నారో ఆ అభ్యర్థులందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. ఒకసారి పత్రికలో వచ్చినటువంటి వివరాలను చూద్దాం. విఆర్ఓ గ్రేడ్ 3గా విఆర్ఏలు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే విఆర్ఏ అంటే కనుక విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనమాట. విఆర్ఓనే తెలుగులో వచ్చేసి గ్రామ రెవెన్యూ అధికారి అనేసి పిలుస్తారు, అలాగే విఆర్ఏని గ్రామ రెవెన్యూ సహాయకుడు అనేసి పిలుస్తారనమాట. ఒకసారి వివరాలను చూసుకున్నట్లయితే కనుక గ్రామ రెవెన్యూ సహాయకులను గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ 3గా పరిగణిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. విఆర్ఏ సంఘాల విజ్ఞప్తి మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లోని 3795 పోస్టులను వీరితో భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హత 2020 జనవరి 1వ తారీఖు నాటికి 5 ఏళ్ల అనుభవం, ఇతర షరతులను ఇందుకు వర్తింపజేస్తున్నారు. ఒకేసారి ప్రయోజనం చేకూర్చే విధానంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. తొలి 2 ఏళ్లు ప్రొబేషనరీ వ్యవధిగా గుర్తిస్తారు. ఈ సమయంలో నెలకు 15,000 రూపాయల వేతనం ఇస్తారు. ఖాళీ అయ్యే విఆర్ఏ పోస్టులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భర్తీ చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త అనమాట. ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే కనుక ఇక్కడ ప్రస్తుతం విఆర్ఏ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి 3795 మంది విఆర్ఏలకు వచ్చేస్తున్న విఆర్ఓ గ్రేడ్ 3 ఉద్యోగులుగా ప్రమోషన్స్ అనేటివి ఇస్తూ ఉన్నారనమాట. ఈ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్హతను కల్పించారు ఫ్రెండ్స్. ఈ విఆర్ఓగా ప్రమోషన్ ఇవ్వడానికి ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టారు, అలాగే 5 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారికి విఆర్ఓలుగా ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అలాగే ఈ విఆర్ఓలకు వచ్చేసింది ఎవరైతే కొత్తగా ఎన్నిక అవుతారో ఆ విఆర్ఓలకి 2 సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, అలాగే నెలకు 15,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారనేసి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇక ఈ విఆర్ఏలను విఆర్ఓలుగా తీసుకున్న తర్వాత ఈ విఆర్ఏ ఉద్యోగాలు వచ్చేసి 3795 పోస్టులు ఖాళీలు ఏర్పడిపోతాయన్నమాట. ఈ 3795 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఈ విఆర్ఏ పోస్టులు అయితే కనుక ఖాళీలు ఏర్పడిపోతాయి ఫ్రెండ్స్. ఈ ఖాళీగా ఏర్పడినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలోనే ఇక్కడ చూడండి. ఈ ఖాళీ అయ్యే విఆర్ఏ పోస్టులను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భర్తీ చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అంటే ఖాళీగా ఏర్పడేటటువంటి విఆర్ఏ ఉద్యోగాల భర్తీ కోసం తర్వాత గవర్నమెంట్ అనేది ఒక ఉత్తర్వులు అనేది జారీ చేస్తుందన్నమాట. ఉత్తర్వులను జారీ చేసిన తర్వాత భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. అంతవరకు భర్తీ చేయకూడదు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ 3795 విఆర్ఏ ఉద్యోగాల భర్తీ కోసం కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ప్రభుత్వం దీనికి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. 10th class విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇప్పటి నుంచే ఈ విఆర్ఏ ఉద్యోగాల భర్తీ కోసం మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అలాగే పూర్తి స్థాయిలో లేకుండా కొంతమేరకన్నా అప్పుడప్పుడు బుక్స్ని చదువుతూ ఉండండి ఫ్రెండ్స్. ఒక్కసారిగా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్పటికప్పుడు ప్రిపేర్ కావాలన్నా కానీ సమయం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా 3795 పోస్టులు అయితే కనుక ఖాళీలు ఏర్పడినట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఏదో 100-200 పోస్టులు అయితే కనుక డిలే చేయొచ్చు అనమాట, లేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఖాళీ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.